హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి ఎస్ఎంపిఎస్ ఫ్రెండ్స్ స్విచ్ మోడ్ పవర్ సప్లై ఇక్కడ ఉన్నది త్రీ హండ్రెడ్ వాట్స్ మామూలుగా అయితే ఫోర్ ఫిఫ్టీ వాట్స్ ఉండాలి లేదా దానికన్నా ఎక్కువ ఉన్న మంచిదే మన సీపీ పార్ట్స్ మొత్తానికి పవర్ అనేది ఇక్కడ నుంచే వెళ్ళద్ది ఇది వచ్చేసి హార్డ్ డిస్క్ ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి డేటా అనేది స్టోర్ చేసుకుంటాం అలాగే ఓఎస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇందులోనే ఇన్స్టాల్ చేస్తాం ఇందులో టూ కనెక్షన్స్ ఉంటాయి రెడ్ది వచ్చేసి సాటా కేబుల్ ఇది వచ్చేసి పవర్ కేబుల్ పవర్ కేబుల్ ఏమో ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చింది హార్డ్ డిస్క్కి పవర్ ఇస్తాకి ఇవి వచ్చేసి సాటా పోర్ట్స్ సాటా వన్ సాటా టూ సాటా త్రీ సాటా ఫోర్ అండ్ ఫోర్ పోర్ట్స్ ఉంటాయి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవటానికి నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న మదర్ బోర్డులో టూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఫోర్ ఉంటాయి కొన్ని కొన్ని ఆటలో అయితే ఎయిట్ కూడా ఉంటాయి ఇప్పుడు ఈ కార్నర్లో వైట్వి లాక్ ర్యామ్కి వీటి ఊరికే బ్యాక్ కంటే చాలు వచ్చేసిద్ది మళ్ళీ పెట్టాలంటే జస్ట్ ఇదిగో ఇక్కడ హోల్ ఉంది కదా ఈ హోల్ అండ్ అక్కడ స్లాట్లో ఒక వైట్ లైన్ ఉంటుంది వైట్ ఆర్ బ్లాక్ ఆ లైన్ చూసుకుని పెట్టేయటమే పెట్టేసి కొంచెం లోపలకి నొక్కితే ఆ లోక్ ఆటోమేటిక్గా అదే పడిపోద్ది నెక్స్ట్ వన్ చూసుకుంటే సీమోస్ బ్యాటరీ ఫ్రెండ్స్ ఈ సీమోస్ బ్యాటరీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డేట్ అండ్ టైం మార్చుకోవటానికి అలాగే కొన్ని సెట్టింగ్స్ చేసుకోవటానికి ఇది కనుక డెడ్ అయిందంటే మనకి డేట్ అండ్ టైం తప్పు చూపిస్తుంది అలాగే కొన్ని చేంజెస్ వస్తాయి సిస్టంలో నెక్స్ట్ వన్ చూసుకుంటే సిపియూ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అనేది ప్రాసెసర్లో హీట్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ హీట్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా ఈ ఫ్యాన్ అనేది కంట్రోల్లో ఉంచుద్ది అలాగే హీట్ సింక్కి ప్రాసెసర్కి మధ్యలో ధర్మల్ పేస్ట్ అని వాడతారు ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా అదే థర్మల్ పేస్ట్ అంటే ఇది వచ్చేసి హీట్ సింక్ దానిపైన ఫ్యాన్ ఈ థర్మల్ పేస్ట్ కూడా హీట్ని కంట్రోల్లో ఉంచేటాకే వాడతారు ఈ ప్రాసెసర్ని బయటకు తీయచ్చు పక్కన లాక్ ఉంది కదా దీన్ని ఊరికే పక్క కంటే వచ్చిద్ది కానీ జాగ్రత్తగా తీయాలి ప్రాసెసర్ కనుక చిన్న చిన్న పిన్స్ ఉంటాయి వాటిలో ఒక్కటి కూడా బెండ్ అవ్వకూడదు అవ్వకుండా జాగ్రత్తగా తీయాలి బయటికి ఇవన్న ఇవే పిన్స్ చిన్న చిన్న దీనికి ప్రాసెసర్కి కింద ఒక యారో ఉంటుంది చిన్న యారో ఆ యారోను ఆ మదర్ బోర్డులో సేమ్ అట్లాగే యారో ఉంటుంది ఆ యారో రెండు చూసుకుని దానిపైన జస్ట్ నుంచో పెడతామే నుంచో పెట్టి మళ్ళీ లాక్ వేసేయటమే వేసేస్తే అది అక్కడ అలాగే ఉండిపోద్ది ఇంకా అంతే వేసేసి ఆ లాక్ వేసేయటమే దీనిపైన ఫ్యాన్ పెడతాం అప్పుడు హీట్ అనేది ఓవర్ హీట్ అవ్వదు ఎక్కువ హీట్ జనరేట్ అవ్వదు మధ్యలో మట్టికి థర్మల్ పేస్ట్ మట్టికి గ్యారంటీగా వేయాలి ఇది కూడా ఒక హీట్ సింకే నెక్స్ట్ వచ్చేసి టూ వైర్స్ ఉంటాయి ఇది వచ్చేసి పెద్దది ఇంకోటి చిన్నది ఒకటి ఉంటుంది ఈ టూ వైర్స్ నుంచే మనకి పవర్ అనేది వచ్చింది ఎక్కడి నుంచి ఎస్ఎంపిఎస్ నుంచి బయటికి తీసి చూపిస్తాను ఇది వచ్చేసి చిన్నది ఫోర్ పిన్స్ ఉంటాయి ఇది వచ్చేసి ట్వంటీ పిన్ ఇప్పుడు వచ్చాయి ట్వంటీ టూ పిన్స్ అండ్ ట్వంటీ ఫోర్ పిన్స్ ఉన్నాయి ఇది మట్టుకు ట్వంటీ పిన్నే ఈ రెండింటి నుంచే పవర్ వెళ్తుంది మదర్ బోర్డుకి నెక్స్ట్ వచ్చేసి సిడీ రామ్ సిడీ రామ్కి వచ్చేసి టూ పోర్ట్స్ ఉంటాయి మెయిన్వి ఇది వచ్చేసి ఐడిఈ కేబుల్ అంటారు దీంట్లో డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యిద్ది ఇది వరల్డ్ టైప్ ఇప్పుడు అట్లా రావట్లేదు ఇటువరకు అలా వచ్చాయి ఇంక ఇది వచ్చేసి పవర్ సప్లై అనమాట ఎస్ఎంపిఎస్ నుంచి దీనికి ఒక వైర్ ఉంటుంది పవర్ ఇస్తాకి అండ్ ఇది వచ్చేసి ఐడియా కేబుల్ ఈ రెండే మనకి మెయిన్ ఇందులో ఇది వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవటానికి గ్రాఫిక్ కార్డ్ అనేది ఆప్షనల్ మన ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇది వచ్చేసి మెయిన్ పవర్ అనేది ఇక్కడి నుంచి వచ్చిద్ది కార్డ్ కేబుల్ నుంచి పెడతాం ఇవి వచ్చేసి ఇటువరకు వచ్చేవి ఇవి ఇప్పుడు రావట్లేదు మౌస్ కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ పోర్ట్స్ ఇంపార్టెంట్ ఏం కాదు వదిలేయచ్చు ఇది వచ్చేసి పవర్ స్విచ్ నెక్స్ట్ ఇది మెయిన్ ఇది వచ్చేసి వీజిఏ పోర్ట్ డిస్ప్లే అనేది మానిటర్లోకి వీజిఏ పోర్ట్ నుంచే వెళ్ళిద్ది ఇవి వచ్చేసి యూఎస్బి పోర్ట్స్ ల్యాండ్ పోర్ట్ ఇవి వచ్చేసి ఆడియో పోర్ట్స్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ నావు